Bapak-bapak bari. దాన్ని కూడా ప్రసిద్ధి చేయాలి సార్ 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 ఇక్కడ మనం చూడండి ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక కంటైన్మెంట్ ఏరియాను మనం డిఫెండ్ చేసుకునేటప్పుడు మ్యాపింగ్ ఆఫ్ కేసెస్ అండ్ దేర్ కాంటాక్ట్స్ జియోగ్రఫికల్ డిస్పర్షన్ ఆఫ్ కేసెస్ ఏరియా విత్ వెల్ డిమార్కేటెడ్ పెరిమీటర్ ఎన్ఫోర్స్బిలిటీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను డిఫైన్ చేయాలి సో ఈ రోజున ఒంగోలులో ఏమైంది చూడండి అక్కడ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయో పింక్ కలర్ లో ఉండేది కోర్ ఏరియా అంటాము 200 meters పైన 400 meters లోపల ఉండేదాన్ని బఫర్ ఏరియా అంటారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఈ కంటైన్మెంట్ జోన్స్ కి 500 meters కోర్ ఏరియా తర్వాత బిగినింగ్ లో అయితే 500 meters పైన దాదాపు పట్టణ ప్రాంతాలు అయితే 5 kilometers గ్రామీణ ప్రాంతాలు అయితే 7 kilometers బఫర్ ఏరియా పెట్టనున్నారు ఆ లెక్కన మనకు 2 కంటైన్మెంట్ జోన్ ఉంటే చాలు మొత్తం ఒక్కోరు మున్సిపల్ కార్పొరేషన్ అంతా మీకు కంటైన్మెంట్ లెక్క వచ్చేస్తుంది 500 meters 5 kilometers తీసుకున్నా బిగినింగ్ లో అదే ఇంప్లిమెంట్ చేశాము గతంలో లాగా తప్పు ఉంటే కనుక అప్పుడు ఆ ఏరియాని కోర్ ఏరియాకు పరిమితం చేసుకుని మిగతా దాన్ని ఇలాగ చేసుకుని కోర్ ఏరియాలు గట్టిగా కట్టడి పెట్టుకునేవాళ్ళం సో ఇప్పుడు ఇది సిచ్యువేషన్ కొన్ని క్లస్టర్స్ లో అన్నా సరే కనీసం టార్గెట్ చేసి రానివ్వండి కట్టడలేక వస్తాను తగ్గుతా ఉంది నేను టైం తగ్గించే కొద్దీ మీకు ఏముంది ఒత్తిడి పెరుగుతుంది జనాలు ఒక గంట ఉండదని చెప్పి అందరూ షాపుల ముందుకు వచ్చి మీకు ఇంకా బతుకు దూరం మెయింటైన్ కాదు ఎసెన్షియల్ సర్వీసెస్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఆ టైం మాత్రం అది కూడా రద్దీ లేకుండా ఉండే విషయంలో అది దాన్ని మాత్రం మేము 12 వరకు అలవ్ చేస్తాం సో దాట్ జనాలంతా కూడా ఒకేసారి వచ్చి భయపడకుండా కొంత టైం ఇస్తే స్ప్రెడ్ అవుతుంది ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఎసెన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంతా కూడా నడవని బట్ ఇందాక మేము చెప్పింది కూడా ఏంటంటే ఈవెన్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఎసెన్షియల్ సర్వీసెస్ హ్యాండిల్ చేసేటువంటి షాప్ వాళ్ళు కూడా ఆ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు కూడా కంపల్సరీగా మీరు ఇవన్నీ పాటించాలని చెప్పి సెన్సిటైజ్ చేయడానికి ఇందాక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో డియూ ద్వారా మీకు చెప్పించాం అందువల్ల ఎసెన్షియల్ సర్వీసెస్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ కు సంబంధించినవన్నీ కూడా 12 గంటల వరకు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి దాన్ని ఆ టైమింగ్ ఎక్స్టెండ్ చేస్తాం